తల్లి అమ్మ అనగానే ఆ మాటలో ఎంత కమలం ఉన్నాయి, ఎంతటి ఆప్యాయత ఉంది. ఇంత కమ్మటితనం, ఇంత కమ్మదనం, ఇంత ఆప్యాయత ఉండబట్టే అమ్మ అన్నది ఒక కమ్మని మాట. అది ఎన్నెన్నో తెలియని మమతల మూట అన్నాడు సినీ కవి. మన పదవి పలికిన కమ్మని మాటల్లో మొదటి పదమైనా కమ్మని పదాల్లో చివరిదైనా సరే అమ్మేనండి. ప్రజెంట్ మన కళ్ళ ముందు కనబడే దేవత అమ్మ. అయితే ఈ అమ్మ గురించి మన పురాణాల్లో కానీ, మన ఇతిహాసాల్లో కానీ, మన చరిత్రలో కానీ అన్నిట్లో మొదటి స్థానం తల్లిదే. ఎలా అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం, తర్వాతే అంటే ముందు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, తర్వాతే దైవం అని అన్ని పురాణాల్లో, ఇతిహాసాల్లో మన చరిత్రకారులు రాసిన, మన ఋషులు చెప్పిన ముందు అమ్మ గురించి చెప్తారండి. అయితే ఈరోజు మనం 3 రోజుల నుంచి ఈ మీడియా జంక్షన్లో పబ్లిక్ స్పీకింగ్, హౌ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీచ్లో పాల్గొన్నామండి. మనం ఎంతమంది మనం మన తల్లుల్ని మిస్ అయిపోయామండి. ఎలా మిస్ అయ్యారు? దూరంగా ఉండడం ద్వారా. అయితే మనం దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా, మనకి ఏ చిన్న బాధ వచ్చినా, మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ముందు తలుచుకునే రమ్మనండి. నాకు తెలిసి మనం ఎక్కడున్నా మనం మిస్ అవ్వట్లేదు. మిస్ అవని పదం కానీ, మిస్ అవని వ్యక్తి కానీ ఎవరైనా ఉన్నారంటే అది మన తల్లినండి, అమ్మ. అయితే అటువంటి అమ్మకి మనం ఈరోజు ఈ సమకాలీన సమాజంలో ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అంటే, మనకి అమ్మ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎంత ఇబ్బందులు పడుతుందంటే అక్కడ మన కోసం నవమాసాలు కని పెంచి, నవమాసాలు మోసి కని పెంచి, ఆ బాధంతో వాళ్ళే మన గురించి అన్ని ఇబ్బందులు పడుతూ, అంటే తండ్రి దగ్గర కానీ, మన తండ్రి దగ్గర కానీ, బయట వాళ్ళతో కానీ, మనం ఎంత అలా చేసినా ఏం చేసినా అన్నీ తనే తింటూ, ఏ స్వార్థం లేకుండా మన గురించి మాత్రమే ఆలోచించేది సృష్టిలో అమ్మ ఒకటేనండి. మనం ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో, మళ్ళీ ఈ సమకాలీన సమాజంలో మనం ఎంత చూస్తున్నాం అంటే, ఈ మధ్య జస్ట్ ఉదాహరణగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా ఫ్రెండ్ ఒక అతను ఏసీ కొన్నాడు వాళ్ళ ఇంటికి. అయితే అతనికి పెళ్ళి అయిపోయింది, పాప కూడా ఉంది. అయితే అతను తన బెడ్రూమ్ ఫిట్ చేసుకున్నాడు, తన తల్లిదండ్రుల రూమ్ కాకుండా తన బెడ్రూమ్ ఫిట్ చేసుకున్నాడు. అదేంటి వసతి అలా ఫిట్ చేసుకున్నాం, ముందు తల్లిదండ్రులు కదా, వాళ్ళు ఏజ్డ్ కదా, ముందు వాళ్ళకి కరెక్ట్, వాళ్ళకి ఏసీ ఫిట్ చేయడం కరెక్ట్, వాళ్ళకైతే బాగుంటుంది కదా అని. అంటే లేదు, నేను పొద్దున్నే లేచింది, కష్టపడిపోయి రాత్రికి ఎప్పుడు వస్తాను, ఏదో పని చేస్తూ ఉంటాను, తల్లిదండ్రులు కదా అడ్జస్ట్ చేసుకుంటారులే. అంటే చూడండి, ప్రస్తుతం మనం ఇస్తున్న, మనం కాదు కొంతమంది ప్రభుత్వం ఇస్తున్న స్థానం అమ్మకి ఎలా ఉందో, అయితే దాన్ని కూడా ఆ తల్లి కవర్ చేసిందండి. ఈ విషయం మీద ఆ తండ్రి గట్టిగా కోపంగా ఉన్నాడు అతని మీద. అయితే ఆవిడ కవర్ చేసింది, నాకు ఏసీ పడదు, అందుకనే వాళ్ళగదిలోనే ఫిట్ చేసుకోమన్నాను అని చెప్పి సరి చేసిందండి. సో ఇటువంటి తల్లి గురించి, అమ్మ గురించి చెప్పడానికి నిజంగా ఎంత టైం ఇచ్చినా, ఎంత టైం తీసుకున్నా కూడా సరిపోదు.